హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ యొక్క దినము 365 అనుదిన ధ్యానములు అనే ఒక కార్యక్రమం ద్వారా మనము ప్రభు యొక్క సన్నిధికి వచ్చినాము ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆయన మెల్లనైనా చల్లనైన స్వరాన్ని మనకు వినిపించాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన మాట మనం వినాలి భయపడుతున్నా దిగులు పడుతున్నా కలవరపడుతున్నా మనందరితో ప్రభు మాట సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ యొక్క దినము అనేకమైనటువంటి కలవరములలో ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రపంచమంతా చూసినట్లయితే భయముతో వణికిపోతున్నారు దిగులుతో వణికిపోతున్నారు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏములన్నిటిలో నుండి కూడా ప్రభువు తన ప్రజలను తప్పించాలని ప్రభు తన ప్రజలను విడిపించాలని ప్రభు కోరుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ యొక్క దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దానాన్ని మనము ధ్యానించుదాం జెకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను నేను వారిని యహోవాయందు బలశాలురులుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే యహోవా వాక్కు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆయన యహోవా యందు ఏం చేస్తాడంట బలశాలులుగా చేస్తాడంట బలవంతులుగా చేస్తాడంట దేవునికి స్తోత్రము కలుగునుగాక బలశాలులుగా మనము కావాలి మనం బలహీనులుగా ఉండడము బలవంతుడైన దేవుని యొక్క చిత్తము కాదు ఎందుకు అనంటే మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన పిల్లలుగా మనము బలవంతులుగా ఉండాలి మనం బలశూరులుగా ఉండాలి బలహీనులుగా ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే ప్రభు అంటున్నాడు బలపరుస్తాను అంటున్నాడు ధైర్యపరుస్తా అంటున్నాడు అందుకని మనం దిగులుతో భయముతో కలవరంతో ఉన్నప్పుడు ప్రభు మనతో సెలవిస్తున్నాడు భయపడకండి కలవరపడకండి జడియకండి విస్మయ పొందకండి అని చెప్పేసి ఆ ప్రభువు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మంచిది ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అనేకమైన సార్లు భయంలో మనము కృంగిపోతూ ఉన్నాం మనకు తెలియకుండానే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక భయము మనల్ని ఆవరిస్తున్నది అందుకనే దావీదు భక్తుడు 34వ కీర్తన 4వ వచనంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కొన్నిటిలో నుండి కాదు ఒకటి రెండింటిలో కాదు భయములన్నిటిలో నుండి ఆయన విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన వాగ్దానం చేసే దేవుడు అయి ఉంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆయన మాట మనం నమ్మాలి ఆయన మాట యందు విశ్వసించాలి ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అనేక మంది వాగ్దానాలు తీసుకుంటారు ఇప్పుడు జనవరి 1వ రోజు వాగ్దానాలు తీసుకుంటున్నారు కొంతమంది నెల నెలకు తీసుకుంటున్నారు ఆ కొంతమంది చూసినట్లయితే ఇంకా ప్రతి ఆదివారము ప్రతిసారి కూడుకున్నప్పుడు కూడా వాగ్దానాలు తీసుకుంటున్నారు వాగ్దానాలు తీసుకుంటున్నాము కానీ ఆ వాగ్దానాలను ఎంతవరకు నమ్ముతున్నాము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన మాటను నమ్మాలి నీకేదైనా మాట వచ్చిందంటే అది దేవుని వాక్కు దేవుని వాక్యం అంటే ఏంటండి దేవుడే ఆది అందు వాక్యం ఉండను వాక్యం దేవుడై ఉండను ఆ వాక్యం దేవుని యొద్దుండును ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యం నీ యొద్దకు వచ్చింది కాబట్టి ఆ వాక్యాన్ని నమ్మాలి నువ్వు దేవునికి స్తోత్రం కలుగును కాక చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు చాలామంది కఠినమైన ప్రార్థనలు చేస్తారు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు ఏకాగ్రతతో ప్రార్థన చేయడం తప్పను కానీ ప్రార్థనలో మనం ఎంత విశ్వాసం ఉంచుచున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయంగా మనము గమనించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అవునండి నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి అందుకని ప్రభు అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అవునండి దేవునికి మనము విశ్వాసం ఉంచాలి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమాత్రం కూడా కలవరపడము రోమపత్రిక 10:11 ఉంది విశ్వసించువాడు ఎన్నటికీ సిగ్గు నొందడంట నువ్వు సిగ్గుపడవు నువ్వు ఏదైతే కార్యముల గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలకు జవాబిచ్చి ఆ ప్రార్థనలకు ఫలితం ఇచ్చి ప్రభువు నిన్ను బలపరిచి ధైర్యపరిచి దీవించే దేవుడై ఉంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఈ యొక్క
కార్యములను గురించి మనం చూడవచ్చు. దేవుడు మనల్ని బల శూరులుగా ఉంచుతానంటున్నాడు, బలవంతులుగా ఉంచుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, జకర్యా గ్రంథము 6వ వచనం 10వ అధ్యాయం 6వ వచనం, నేను యూదా వారిని బలశారులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదా వారిని బలశారులుగా చేస్తాడంట, బలశాలురుగా చేస్తాడంట, బలవంతులుగా చేస్తాడంట. ఎందుకు అనంటే, మీరు చూసినట్లయితే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో చూసినట్లయితే, తూర్పు వైపు నుండే శత్రువు ఎప్పుడు దాడి చేసినప్పుడు తూర్పు వైపున మాత్రమే ఈ యొక్క యూదా గోత్రపు వారిని దేవుడు మోహరింపచేసినాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ నలు దిక్కులుగా కూడా మొత్తం 12 గోత్రంలో వారికి స్థలాలను ఏర్పరిచినాడు దేవుడు చెప్పినట్టు. ఆ యొక్క 12 గోత్రాలకు ఏర్పరిచినప్పుడు తూర్పు వైపున యూదా గోత్రము, అలాగే ఇంకొక 2 గోత్రాలు కూడా వారు అక్కడ మోహరించి ఉన్నారు. ఈ యూదా వారు ఆ తూర్పు వైపు నుంచే ఎప్పుడు దాడి జరిగినా జరుగుతుంది కాబట్టి ఆ తూర్పు వైపున యూదా వారిని ఉంచినాడు. ఎందుకు వారిని ఈ యొక్క మాట చెప్తున్నాడు కదా, యూదా వారిని బలశాలురులుగా చేసేదను. అందుకని ఈ బలశాలులుగా చేసినటువంటి ఈ యొక్క యూదా గోత్రములో నుండే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యూదా గోత్రపు సింహముగా పుట్టాడు. ఆయన బలహీనుడైన దేవుడు కాదు, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఎందుకు చనిపోయినాడని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ దేవుని యొక్క బలమును బట్టి మన యందు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన బలహీనతలు బట్టి చనిపోయినాడు, అంతేకాని ఆయన బలహీనుడు కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, జకర్యా 12:5. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఎస్, దేవుని నమ్ముతే చాలు మనకు బలం కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగు. ఎస్ అండి, బలం కలుగుతుంది. బలహీనులము కాదు మనము, మనము దేవుని యందు బలవంతులమైంటున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలాంటి యుద్ధ నైపుణ్యం లేనటువంటి కేవలం 300 మందిని తీసుకొని గిద్యోను వేలాది వేల మందిని చంపినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంసోనుని చూసినట్లయితే గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినట్టుగా మనం చూడవచ్చు. బాలుడైనటువంటి దావీదు ఓ గొప్ప వీరుడైనటువంటి గొలియాతును హతమార్చినాడు. అబ్రహాము కేవలము 318 మందిని తీసుకొని ఆ యొక్క 4 గొప్ప రాజుల మీద దాడి చేసి వారందరినీ హతము చేసినాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుడు అంత బలమించే దేవుడు అయి ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎస్, దేవునికి మహిమ కలుగున. మనం బలహీనులము కాదు, మనం ప్రభువునందు బలవంతులము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనలు 68:34. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడైన ఆయన ఇస్రాయిల్ మీద ఏలుచున్నాడు. మహిమోన్నతుడై ఆయన ఇస్రాయిల్ మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆయన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇస్రాయిలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మహిమోన్నతుడై ఆయన ఇస్రాయిల్ని ఏలుచున్నాడు. హల్లెలూయా, ఆయనకు బలాతిశయమును మనం ఆరోపించాలి. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు చివరిగా అంటాము కదా, సమస్త ఘనత మహిమ బలము కీర్తి ప్రభావములు నీకే చెల్లునుగాక. హల్లెలూయా, అవునండి, ఆయనకే సమస్త ఘనత బలము మహిమ కీర్తి ఆయనకే కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు బలం ఉన్నది కాబట్టి అంటున్నాడు. ఇంకొక దగ్గర ఉంటుంది, ఆయన బలము నాదని 1 మారు సెలవిస్తే నాకు 2 మార్లు
వినబడిందని. అవును, టూ టైమ్స్ విఆర్ స్ట్రెంగ్త్ అని, యస్ యస్ అని ఒక మాట చెప్తే మనం రెండుసార్లు బలమును పొందుకోవాలని. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూడండి, యెషయా 41 చూడండి, 41:10. భయపడకము, నేను దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. హల్లెలూయా, ఆయన మనకు సహాయం చేస్తాడంట. ఎస్, నీకు సహాయం చేయవాడను నేనే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మనల్ని బలపరిచే దేవుడు అయించున్నాడు. దేవునికి ఆ స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 45:24 చూడండి, యెషయా 45:24 ఐజయా, యెహోవా అందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి బలం ఎవరి దగ్గర ఉన్నాయి? యెహోవా యొద్దనే ఉన్నాయి. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. అందుకనే మనం ధైర్యంగా ఉండాలి. మనం బలహీనులం కాదండి. మనం హ్యూమిలిటీ ఎందుకుంటున్నామంటే యేసు ప్రభు మనకు మాదిరి చూపించినాడు కాబట్టి మనం మాదిరిగా మనం కూడా తగ్గించుకొని ఉంటున్నాం. మనుషులతో పోట్లాడడానికి కాదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్, వీఆర్ వెరీ స్ట్రెంగ్తన్ పీపుల్. వై? బికాజ్ వీ హ్యావ్ అపోజ్ ద డెవిల్. సాతాను అంధకార శక్తులకు మనం బలవంతులమైన వాళ్ళు. శారీరకంగా ఉన్న వాళ్ళు చూస్తారు కాబట్టి వీళ్ళు బలవంతులు, బక్కగా ఉన్నారు, ఇట్లున్నారు, అట్లున్నారు కాదండి. మనుషులను ఏమన్నారు, తిట్టినా ఏమన్నారు అంటే వాడు కాదు తిట్టేది, వాని లోపల ఉన్న దురాత్మ. కాబట్టి వాని మీద కాదు రివెంజ్, ఎవరి మీద? వాని లోపల ఉన్న దురాత్మల అంధకార సాతాను శక్తుల మీద మనం పోరాటమై ఉంటుంది. అందుకనే ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. ఇక్కడ చూడండి, 10వ ఎఫెసీ 6:10 అండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. ఆయన యందు బలవంతులై ఉండాలి. ప్రభునందు బలవంతులై ఉండాలి. మనం బలవంతులం కాదు, ప్రభు యొక్క బలమునందు మనము బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఫిలిప్పీ 4:13 చూసినట్లయితే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. సమస్తము చెయ్యగలను అంతే. ఎస్, బలహీనుడు అనవాలన్నట, ఏమని? బలవంతుడని. వెన్ వీఆర్ వీక్ ఐ సే ఐఎమ్ స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్ అని. ఎందుకు? నా బలహీనతలో ప్రభు యొక్క బలము పరిపూర్ణమవుతుందని. 2 కొరింథీ 12:12 కూడా పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడని అప్పుడే బలవంతుడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనల్ని బలవంతుడిగా చేసినాడు. నా కృప నీకు చాలునని ప్రభు సెలవిస్తుంటాడు. చూడండి, 12:12 నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయ, మనం బలవంతులం అండి, మనం బలవంతులం. హల్లెలూయ, దేవునికి ఇస్తుంది. 1 యోహాను పత్రిక చూడండి, 1 యోహాను 2:14 చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయించున్నాం. మనము బలవంతులం కాబట్టి దుష్టుని ఎదిరించున్నాం, జయించినాం, దుష్టుని జయించినామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క వాక్య భాగం ద్వారా నేను వారిని యెహోవా యందు బలశాలురులుగా చేస్తాడని బలమిచ్చే దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనం బలము కలిగా, ఆత్మ బలము కలగాలి. అందుకని మన అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి పొందాలి. శారీరక బలం కాదండి, శారీరక బలం ఇట్లా ఇట్లా నీకంటే కొంచెం గట్టివాడు వచ్చాడు అనుకో, వట్టిగా చూస్తుమాటాను. మనం పోరాడినది శరీరాలతో కాదు, రక్త మాంసములతో కాదు, ఈలోక నాదులతో అంధకార సమూహములతో పోట్లాడుతున్నాం. కాబట్టి మనం ఆత్మ బలమును పొందుకొని ఉండాలి. అందుకని దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, నేను వారిని యెహోవా యందు బలశాలురులుగా చేయుదును అని చెప్పి మీ వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీ యందు మేము బలవంతులమై ఉండాలి. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం అని సెలవిచ్చిన నన్ను బలపరచు వాణి యందు నేను సమస్తము చేయగలనని మీరు చెప్పిన వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాగ్దానమును బట్టి వందనాలు
చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మా ప్రియులను దీవించండి, మీ బలముతో నింపండి తండ్రి. నాయన ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలహీనులను బలశాలురుగా చేయండి, శక్తిహీనులను దావీదు వంటి వారిని చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ప్రార్థన అవసరతలను మీ యొక్క సాక్ష్యములను తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మనం మరి యొక్క ఎపిసోడ్ ద్వారా మరి మనం కలుసుకుందాం. అంతటి వరకు దేవుని యొక్క మహాకృప మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు తోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్. గాడ్